హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విషయం ఏంటంటే కనుక వైసీపీ వలలో ఒక తెలుగుదేశం నేత, కీలక నేత, వైసీపీ వలలో ఒక తెలుగుదేశం కీలక నేత చిక్కాడని చెప్పేసి నా తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు. అదేనండి, ఏంటంటే విషయంలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాదో రిక్వెస్ట్, ఎవరో ఏంటని తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేస్తే వీడియో చాలామందికి షేర్ అవుతుంది, అందు గురించైనా లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తే కనుక ఏంటంటే తెలుగుదేశం ఆ కీలక నేత ఎవరు అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి కీలక నేత ఎందుకు వైసీపీలోకి వెళ్ళబోతున్నాడు, వైసీపీ వలలో ఎలా పడ్డాడు అనే దాని గురించి వీడియో. విషయం ఏంటంటే కనుక ఎప్పుడైతే ఒక కీలకంగా ఉండేటటువంటి ముఖ్య నేతకి ఏదైనా అవమానం జరిగినా, ఏదైనా ఒక పరాభవం జరిగినా అప్పుడు మనసు చిన్నబుచ్చుకుంటుందండి వాళ్ళకి. ఎందుకంటే పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు, పార్టీ కోసం తమ ప్రాణాలు అర్పించేవాళ్ళు, పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడేవాళ్ళు. వాళ్ళని ఏమన్నా అన్నా కానీ లేదా వాళ్ళ స్థాయి తగ్గించినా కానీ ఆటోమేటిక్గా చాలా బాధ అయితే కలుగుతుంది. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఆ పార్టీ చూపించే అభిమానం. కాబట్టి అది లేనప్పుడు, అది రానప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారన్నమాట. అలాంటి కీలక నేత ఎవరు అనేదండి కనుక ఎవరో కాదండి, ఇది ఏ నియోజకవర్గం అంటే కనుక ఒండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం అనగానే మీకు తట్టచ్చు, మీకు బలు వెలగొచ్చు ఈసారికి ఇప్పటికి. ఎలా అంటే ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివరామరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి కలవపూడి శివరామరాజు. ఎందుకంటే తను చేసే పనులతోటి ఉండి నియోజకవర్గంలో ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు అనేది చెప్పచ్చు. కాబట్టి అలాంటి కలవపూడి శివరామరాజుని ఏంటి పక్కన పెట్టేసింది ఆ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే రామరాజు అని ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం వల్ల ఈయన పక్కన పెట్టేసిందా అనేది కనుక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి శివరామరాజు గారు అందు గురించే బయటకు వచ్చాలనుకుంటున్నాడు ఆయన, పార్టీ కార్యక్రమాలకు అందుగా దూరం అయిపోయాడా ఏంటి. అంతేకాదు విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీలో విజయసాయిరెడ్డి, ఆ విజయసాయిరెడ్డి గారిని ఇతనితో మాట్లాడించారా, మాట్లాడిస్తే ఇతను చెప్పిన మాట ఏంటంటే కనుక నాకు టిక్కెట్ రాకపోతే వైసీపీలోకి వస్తాను 100% అని హామీ ఏమని ఇచ్చాడా. ఇలా రకరకాలుగా అయితే కనుక బయట మాట్లాడుకున్నారండి, చాలా మాటలైతే కనుక పుక్కర్లు హల్చల్ చేస్తున్నాయి, దాంట్లో డౌటే లేదు. వాస్తవం ఏంటంటే కనుక నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు, ఆయన దూరం అయ్యాడు. వాస్తవం ఇది, తమ్ముడు తనోడైన ధర్మం చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఆయన చాలా గ్యాప్ ఇచ్చాడు, దూరం అయ్యాడు కూడాను. ఆ దూరమైన ఈ టైంలోనే చాలా రకాలైన పుకార్లు వ్యాపించాయి. కానీ మళ్ళీ ఇప్పుడు అంటే 1 వీక్ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అంతేకాదండి, ఈయన ఏ పని చేసినా సరే ఒక వినూత్నమైనటువంటి పనులు చేస్తాడు. ఎలా అంటే ఏదైనా ఒక నిరసన తెలియజేయాలంటే రకరకాల వైవిధ్యభరితమైనటువంటి నిరసనలు ఈయన తెలియజేస్తాడు. ఈయన తెలియజేసే నిరసనలో ఎవరికి రావు ఆ థాట్స్ నిజంగాను. అలాంటి కీలకమైన నేత ఈ కలవపూడి శివరామరాజు గారు ఎప్పుడైతే ఈయన పక్కన పెట్టి రామరాజు గారిని దగ్గర చేసుకుందో తెలుగుదేశం పార్టీ, ఆటోమేటిక్గా ఈయన దూరం అయిపోవడం సాధించాడు. కాబట్టి ఇక మీదట కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం జరిగింది. ఏంటి ఆ దూరాన్ని క్యాచ్ చేసుకోవాలని, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని వైసీపీ వాళ్ళు ఈయన సంప్రదించడం మాట వాస్తవమే, అది మాత్రం నిజంగా జరిగిందేనంటండి. కాబట్టి వైసీపీలోకి వెళ్ళే ఆలోచన ఉందా అంటే కనుక చాలామంది మొహమాట లేకుండా నిరభ్యంతరంగా ముఖం మీద అడిగారు ఆయన్ని, కలవపూడి శివరామరాజు గారిని. ఏంటి మీరు వైసీపీలోకి వెళ్ళి ఉద్దేశం ఏమనుందండి కనుక ఆయన ఏం మాట్లాడలేదు, లేదు నేను తెలుగుదేశంలోనే ఉంటానని మాత్రం చెప్పాడే తప్ప వైసీపీలోకి ఎందుకు వెళ్ళాలని అన్నాడో లేదా తెలుగుదేశంలో ఈ మాట నన్ను ఎందుకు అడిగారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఏం జరిగింది అనేది ఎక్కడ కూడా బయట చెప్పడం లేదు ఆయన. కాబట్టి ఓపెన్ అయితే కానీ విషయం ఏంటనేది తెలీదు. శివరామరాజు గారు ఎప్పుడు ఓపెన్ అవుతారని చాలామంది అయితే ఆశగా చూస్తున్నారు. కాబట్టి ఈసారి అయినా శివరామరాజు గారికి న్యాయం జరుగుతుందా అక్కడ, లేకపోతే అన్యాయమే జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే కనుక శివరామరాజు గారు ఖచ్చితంగా వైసీపీకి వెళ్తారా? వైసీపీకి వెళ్తే మరింత బలం అవుతుంది శివరామరాజు గారు వెళ్తే కనుక. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి శివరామరాజు గారు, అక్కడ ప్రజలందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి శివరామరాజు ఈ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్తే కనుక చాలా ఆ నియోజకవర్గంలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం అనేది అక్కడ మాట్లాడుకున్న జనం అభిప్రాయం. కాబట్టి చూద్దాం ఏది ఎలా జరుగుతుంది అనేది. ఎందుకంటే కనుక ప్రస్తుతానికైతే శివరామరాజు గారు స్తబ్దుగా ఉన్నారు, దానిలో డౌటే లేదు. ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు, అలాగా సైలెంట్గానే ఉన్నారు. అటు తెలుగుదేశంలోనూ చురుగ్గా పాల్గొనట్ల, అలాగే వైసీపీ వాళ్ళతో కూడా మాట్లాడినట్టు ఎక్కడ దాఖలాలు అయితే లేవు. మొత్తానికి ఏదో జరుగుతుంది, ఏంటంటే నిప్పు లేకుండా పొగ రాదు. కాబట్టి ఏదో జరుగుతుంది, అది ఎంతవరకు అనేది అది ఓపెన్ అయితే కనుక, అది పేరితే కానీ
అసలు విషయం బయటపడదు. చూద్దాం బయటపడే వరకు. ఇదే దానిగా ప్రజలు మాట్లాడుకునే మాట, నేను మాట్లాడే మాట కాదు. అలాగే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మీకు కావాల్సి వస్తే కనుక ఆయన మాత్రం పార్టీకి దూరంగా ఉన్నాడన్న మాట మాత్రం వాస్తవమే, దాంట్లో డౌటే లేదు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తారు మీరు అందరూ కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.